సోలిస్ గురించి మనకు తెలిసిందే, ట్రాక్టర్స్ గురించి. మన ఒక అభివృద్ధి చెందుతున్న రైతు ఫస్ట్ ఎంపిక అయితే సోలిసే తీసుకుంటాడు, ఎందుకంటే మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సోలిస్ వచ్చేసి ఎంఎన్సి కంపెనీ, జపానీస్ యొక్క ఎంఎన్సి కంపెనీ. ఇందులో వచ్చేసి మనకు 22 HP నుంచి 75 HP వరకు కూడా ట్రాక్టర్ హెచ్పి రేంజ్లో కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. అండ్ ఈ ట్రాక్టర్ సోలిస్ 4215 ట్రాక్టర్ వచ్చేసి మనకి ఇందులో ఇంజన్ అయితే మనకు అత్యధిక టార్క్ ఉన్న E3 ఇంజన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో వచ్చేసి మన గేర్ బాక్స్ వచ్చేసి మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా మల్టీ స్పీడ్ ఆప్షన్ కూడా మనకి ఇంజన్లో అయితే ఇవ్వడం కూడా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మనం హుజరాబాద్ దగ్గరలో ఉన్నాం. ఈ అన్నగైతే సోలిస్ 4215 టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే ఉంది. మనకు ఇతని అనుభవం మనం ట్రాక్టర్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? కొండాల. నా ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారు? 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాలు తీసుకున్నారు. ఎక్కువ అంటే ఈ ట్రాక్టర్తో ఏమేమి పని చేస్తారు మీరు? మేము పొలం దున్నే. పొలమే అంటే కల్టివేటర్, రోటోవేటర్? రోటోవేటర్ నడుస్తాయి. ఆల్రెడీ ఆల్వన్ ఆల్వన్ మొత్తం నడుస్తాయి. పొలం దుంతాం. పొలం ఎక్కువ దుంతాం. పొలాలు 100-150 ఎకరం దుంతాం సీజన్ కోకాంటికి. అందరి అంటే మీరు 150 ఎకరం సాగిస్తారు అన్నారు కదా, 150 ఎకరం ఫుల్ వీల్స్ వేస్తారు రోటోవేటర్? ఫుల్ వీల్స్ వేస్తాం. ఫుల్ వీల్స్. బండి ఎట్లుంది? దమ్ములే. దమ్ము ఓకే, మంచిగా ఉంది. మనకి బుద్ధి గాట్ల కొట్టుడు కానీ దిగాటు బాగానే ఉన్నది. మా చెరువు కింద నడుతుంది మా బండి. ఎక్కువ పొలం దిగాటు వందుట్లోనే కొడతాం మేము ఎక్కువ పురాతిగా. ఇప్పుడు మనకు ఒడ్ల దగ్గర, కటింగ్ దగ్గర కానీ కొన్ని బండ్లు మనకు దిగాట్లలో లాడ్మెంట్ డ్రాప్ అవుతాయి కదా, ఈ బండి ఎట్లున్నది? మోషన్ అవుట్ అవుతుంది అంటున్నారా? అదేం లేదు, తక్కువనే. ఇప్పుడు ఎంత హెచ్పి? 4215 అంటే 45 HP అన్నారు. 45 అన్నారా? ఓకే. ఇప్పుడు బండి మీకు డ్రైవింగ్ కంఫర్ట్ ఎట్లుంది? ఇది ఓకే, మంచిగా ఉంది. ఇది ఇప్పుడు ఈ యాన్వర్ సోలిస్ ట్రాక్టర్ ఉందని మీకు ఎట్లా తెలుసు? మేము అయితే వాళ్ళు ఒక సేల్స్ మ్యాన్ వచ్చారు, వస్తే బండి గురించి తెలియదు మాకు. అప్పుడు కొత్త వచ్చినాయి కర్మార్, కర్మార్ కొత్త వచ్చినాక దాని సంగతి తెలియదు కదా మన ఎట్లా అది అని మేము అరుచుకున్నాం. అరుచుకుంటే నెట్లో కొట్టినాయి ఎక్కువ సేల్, నెట్లో కొట్టి బండి గురించి యూట్యూబ్లో చూసినాం. యూట్యూబ్లో చూసి బండి గురించి బాగానే ఉంది కదా అని తీసుకోవడం జరిగింది. మైలేజ్ పరంగా చూసుకొని దీన్ని తీసుకోవడం జరిగింది. దానికి దీనికి మైలేజ్ ఎంత తేడా ఉంది? మీరు దాని దీనికి ఫుల్ వీల్స్ అయ్యేది ఉంటే అది 5-6 తాగేది. అది ఎంత తాగుతుంది? 4.5 ఫుల్ బాగా దిగాట్ అయ్యేది ఉంటే 4-4.5 తాగుతుంది. అది కొంచెం మన చౌకల అయితే తక్కువే తాగుతుంది, 4 తాగుతుంది. రోడ్ వర్క్ అయ్యేది ఉంటే మా 12 పౌండ్ ఇస్తాను. రోడ్ పైన ఏది మన ట్రాలీ వర్క్? ట్రాలీ వర్క్ 11-12 ఇస్తాను. దీంతో బాగా మన రోటోవేటర్ కానీ కల్టివేటర్ ఏది బాగా వాడతారు? ఫుల్ వీల్స్ ఎక్కువ వాడతారు. ఎక్కువ ఫుల్ వీల్స్. రోటోవేటర్ ఇప్పుడు నార్మల్ దున్నడం కానీ? నార్మల్ దున్నుతాం. ఇప్పుడు దుక్కులు కొట్టడానికి కానీ పచ్చ చేను మొక్కకి అన్నిటికి ఎక్కువ అయితే పొలానికి ఎక్కువ పొలం అంటే ఫ్లవ్ వాడతారు దీంతో. ఫ్లవ్ తెచ్చిన కాడికి ఒక రెండు సార్ వాడిన ఎట్లా అనిపిస్తుంది? ఫ్లవ్ లో మంచిగా ఉంది. 2-pin ఫ్లవ్? 2-pin ఫ్లవ్, 1 ఫ్లవ్ సింగిల్. సింగిల్ వేసిరా? సింగిల్ వేసిన. ఓకే, ఎట్లా ఉంది అప్పుడు ఫ్లవ్ లా? మంచిగా పోయింది, మంచిగా అనిపించింది. చిన్న బండి ఎక్కువ ఫ్లవ్ అని మనకి ప్రాంతాల్లో ఎక్కువ పెద్ద బండ్లకి ఇస్తారు, 55 HP బ్లేడ్ బండ్లకి. చిన్న బండి, చిన్న బండి ఫ్లవ్ ఎట్లా అనిపించింది అని? మనది మనం వేసుకున్నాం, చూసిన తెచ్చినాక కొత్తలో ఎట్లా పోతుంది అని చూసిన, మంచిగా పోయింది. ఓకే. వితౌట్ వాటర్ తోనా? వితౌట్ లేదు, ఏరే. అదే, ఎయిర్ తోటే. ఓకే. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో నీకు బాగా నచ్చిన ఫ్యూచర్లు ఏంటి? ఇప్పుడు మీరు ఇష్టంతో ఈ ట్రాక్టర్ కొనుక్కున్నారు కదా, ఈ ట్రాక్టర్ మీకు బాగా మైలేజ్ పరంగా ఒకటి? ఓకే, మైలేజ్ బాగా వస్తుంది. మైలేజ్ వస్తుందని తీసుకున్నాం. ఇక మెయింటెనెన్స్ అవి ఇప్పటి వరకు అయితే ఏం రాదు, మంచిగా ఓకే నడుస్తుంది. ఇప్పుడు పాత బండికి దీనికి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది మీకు, మీ అనుభవం? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు అయితే రిపేర్ కానీ ఏదైనా రాలే. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసినాం, ఆయిల్ చేంజ్ చేపిస్తాం. 2 గంటలకు ఆయిల్ చేంజ్ చేస్తారు దీనికి? వాళ్ళు 2000 గంటలకు ఇంజన్ ఆయిల్ వచ్చేసి అవర్స్ తోనే ఉంటాయి కదా? అవర్స్ తోటే, 2000 అవర్స్. 500 అవర్స్ ఏదో ఉంటుంది దీనికి. ఫస్ట్ 50 చేసారు, తర్వాత 500 చేసేసారు. అంటే ఇప్పుడు సీజన్కి మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు? చేస్తున్నాం. అదే, ఇప్పుడు ఈ ట్రాక్టర్లో టెక్నికల్గా మీకు బాగా నచ్చినాయి ఏంటి? మన వచ్చేసి హెడ్లైట్లు వచ్చేసినాయి మంచిగా. 4-4 హెడ్లైట్స్ ఇచ్చింది ముందు, ఒకటి హెడ్లైట్లు వచ్చేసినాయి మంచిగా, ఎల్ఈడి లైట్ వచ్చేసి, పవర్ స్టీరింగ్ మంచిగా ఉంది. ఓకే, గేర్లు
గేర్లు ఇచ్చేసిండు, ఫైవ్ స్పీడ్ కార్ టైప్ మంచిగా గేర్లు, 5 గేర్లు ఇచ్చిండు. ఇప్పుడు 5 గేర్లు కదా, 5 గేర్లలో మనకు మిగతా ట్రాక్టర్లతో పోల్చుకుంటే 4 స్పీడే ఉంటుంది, 4 గేర్లు. ఇది 5వ గేర్ మనకు స్పీడ్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే సేమ్ ఆ బండ్ల తీరు అదే రన్నింగ్ స్పీడ్ ఉంటుందా? ఎక్కువనే ఉంది రోడ్ మీద, 5వ గేర్ వాడతాం కాదు, ఎక్కువనే ఉంది, మంచిగా ఎక్కువనే ఉంటుంది రోడ్ మీద. అంటే ఎంత అంత స్పీడ్ ఎంత పోతుంది? 20-25 మీటర్ కాకుండా రన్నింగ్ స్పీడ్, రన్నింగ్ స్పీడ్ అదే దాని మీటర్ ఉందంతా అయితే 25 అవర్ స్పీడ్. బైక్ లో కార్ లో వస్తుంది రన్నింగ్ స్పీడ్ చూస్తాం, రన్నింగ్ స్పీడ్ ఎంత పోతుంది అంటున్నా? 30-40 పోతుంది. ఓకే, ఇప్పుడు మీ ట్రాక్టర్ తీసుకున్నారు కదా, ఈ 3 సంవత్సరాల కింద మీ ట్రాక్టర్ తీసుకున్నారు, మీ బెస్ట్ డిసిషన్ అని మీరు అనుకుంటారు ఈ ట్రాక్టర్ కొన్నప్పటి నుంచి? ఓకే, బెస్ట్ అంటే ఎలా? మేము అయితే ఇప్పటికి అయితే దీన్ని తీసుకున్న కాడికి వెళ్ళి నాకు తెలిసేసి డీజిల్ పరంగా అయితే ఎక్కువ చూస్తున్నా. అంటే మీరు మెయిన్ చూసింది మైలేజ్ కోసం? మైలేజ్ కోసం. ఈ రోజులు ఇప్పుడు చూసేది ఎక్కువ మైలేజ్. అదే, అవును, మనం ఏది చేసినా కానీ డీజిల్ ఎవరైతే చూసుకోవడమే కదా. అవును, మనం డీజిల్ పరంగా చూసుకున్నాం దీన్ని ఎక్కువ. మెయింటెనెన్స్ ఎట్లుంది? ఈ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు చేసిన కాడికి మనం అయితే ఓకే, ఆయిల్ చేంజ్ చేస్తున్నాం, నడిపిస్తాను, ఇంకంతే. వేరే రిపేర్ ఏం లేదు? వేరే రిపేర్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు వేరే వాళ్ళు కొత్త ట్రాక్టర్ ఉండాలనుకుంటే వాళ్ళకి చెప్తారా ఇది బండి తీసుకోమని? చెప్తున్నాం, చెప్పేసి ఇప్పుడు మీ ఫస్ట్ తీసుకొచ్చి అమౌంట్ తీసుకొచ్చింది, ఫస్ట్ మేము తీసుకొచ్చినాం, మా తర్వాతనే ఇప్పుడు 5-6. ఎన్ని ఉన్నాయి మీ ఊళ్ళో? 6 బండ్లు ఉన్నాయి. 6 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నిన్ను మా తమ్ముడు తీసుకొచ్చినాం, 2 వచ్చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చేసి బండి గిట్లున్నాయి గిట్లున్నాయి అని చెప్పి తీసుకొచ్చేసి. అంటే వేరే రైతులు కూడా చూసి ఇష్టపడి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటే మీరు చెప్తారా బండి గురించి అని? చెప్తాను, తీసుకోమని. అని ఇప్పుడు మళ్ళీ వేరే కొత్త ట్రాక్టర్ ఏమైనా తీసుకునే ఆలోచనలు ఉన్నాయి మీకు? 1 వీక్ తర్వాత తీసుకున్నాను. అంటే ఏ బండి తీసుకుంటారు మళ్ళీ? ఇందులోనే 4 వీల్ తీసుకుంటాం. సోలిస్ లో 4 వీలా? చూసిరా బండి? మరి చూసినా, ఇప్పుడు మాల్లో కూడా తీసుకొచ్చినాం కదా. ఎట్లుంది బండి? ఎట్లుంది? అది కూడా మంచిగా ఉంది, దమ్ బాగానే ఉంది, మేము కొడతాం, దాంతో దిగారులో కూడా వచ్చినాం. ఎట్లుంది బండి? మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు థ్యాంక్స్ అన్న మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, సోలిస్ 4215 ఒక రైతు యొక్క తన అనుభవాన్ని అయితే మనతో పంచుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.